హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే వెల్లుల్లి కారం మీకు తెలుసా? ఈరోజు అదేనండి వీడియో. ఈ వీడియోకి వెళ్ళే ముందర నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈ వెల్లుల్లి కారం అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మన దరి చేరవన్నమాట. మనకి ఏమైనా స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇంకా అన్నట్టు చెప్పాలంటే ఇది బాలింతలకి మంచి ఫుడ్ అన్నమాట. పాలు బాగా పడతాయి ఇది తినడం వల్ల. అంటే మనం బాలింతలు ఏ ఫుడ్ తీసుకున్నా మొదటగా ఒక 5 ముద్దలు ఇది కలుపుకొని తినడం వల్ల చాలా మంచిదన్నమాట. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, పాలు బాగా పడతాయన్నమాట. దీంట్లో ఎస్పెషల్గా గానుగ నువ్వుల నూనెతోనే నువ్వుల నూనె కలుపుకొని తింటేనే మంచి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు చేద్దాం పదండి, వెల్లుల్లి కారం ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా కామెంట్ బాక్స్లో. ఈ వెల్లుల్లి నేను ఒక 5-6 గడ్డలు తీసుకున్నానండి. దానికి సరిపడా 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నాను. నేను కారంలో నాకు ఉప్పు కలుపుకొని అన్నమాట, ప్యూర్ కారం అంతే. అంతే సరిపడా ఉప్పు తీసుకున్నాను అంతే. 5 గడ్డలకి నేను 2 టీ స్పూన్స్ కారం, సరిపడా ఉప్పు, ఇది మెజర్మెంట్ అన్నమాట అంతే. ఇది వెల్లుల్లి కారం అనేది రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇంకా వాసన అసలే పోదు. ఇంకా ఏమంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంటే రోట్లో దంచుకోవడం వల్ల నిల్వ ఉంటుంది అనట్లేదు, టేస్టీగా ఉంటుంది అంటున్నాను అంతే. అయితే మిక్సీలో దంచుకోవడం వల్ల పేస్ట్ అయిపోతుంది, కచ్చపచ్చగా నలగదు అన్నమాట. రోట్లో వేసుకున్నంతగా రాదు టేస్టీగా. తర్వాత ఏంటంటే వాసన మిక్సీలో వేసుకోవడం వల్ల వాసన వెల్లుల్లి వాసన అనేది త్వరగా వెళ్ళిపోతుంది. టోట్లో దంచుకోవడం వల్ల వాసన అనేది వెళ్ళిపోదు అన్నమాట. ఇలా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది వెల్లుల్లి వాసన అనేది. ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని వేసుకుంటూ దంచుకుంటున్నాను. ఒకేసారి రోట్లో వేసుకుంటే ఎగురుతాయన్నమాట. కొన్ని నలిగిన తర్వాత ఇంకా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. అలా వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి. బాగా నలగొట్టుకోవాలి, బాగా పేస్ట్ చేసుకోకూడదు, నలగొట్టుకుంటే సరిపోతుంది. ఇది బాగా నలిగిన తర్వాత మనం ఉప్పు కారం కూడా వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ అంటే ఇంకా ఉప్పు కారం వెల్లుల్లి బాగా కలిసిపోయేటట్టుగా బాగా నూరుకోవాలన్నమాట. ఇంకా వెల్లుల్లి అనేది కనిపించకుండా మొత్తం ఎర్రగా కనిపించాలన్నమాట అంతే. ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత రోట్లోనే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి తాలింపులు అవన్నీ ఏం అవసరం లేదండి. గానుగ నూనె అంటే గానుగ నూనె దొరకకపోయినా మనకి మార్కెట్లో అవైలబుల్గానే ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో అని చెప్పాం కానీ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉంది. ఏంటంటే నువ్వుల నూనె, గానుగ నువ్వుల నూనె కొన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంది. నాకైతే దొరికింది, నేను అది వాడుతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో నువ్వుల నూనె, పల్లీ నూనె వేసుకుంటే చాలా మంచిది. బాలింతలకైతే పల్లీ నూనె వాడకూడదు, నువ్వుల నూనె వాడితే మంచిది. నేను ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాను. నేను ఎక్కువ ఇలాంటి ఏమైనా కొన్ని రెసిపీస్ చేయాలనుకుంటే నేను నువ్వుల నూనె వాడతాను అన్నమాట అంతే. అదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. నూనె కలుపుకుంటే అంతే. ఇప్పుడు మనము ఆయిల్ కూడా కలిపేసుకుందాం. చూడండి ఎల్లో ఎల్లో ఉందా ఆయిల్. ఆ ఆయిల్ ఇప్పుడు ఇంకా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా పడుతుందండి ఆయిల్, ఇంకా కావాలి దీంట్లోకి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను అంతే. చూడండి ఆయిల్ వేసాం కదా, నేను ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అసలు బయటికి రానే రాలేదు, బయటికి రావాలి. బయటికి వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి. ఆ పేస్ట్లోనే ఆయిల్ అంతా వెళ్ళిపోయింది అన్నమాట. నేను మళ్ళీ ఇంకా కొంచెం నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పడుతుంది అన్నమాట, ఇంకొంచెం పడుతుంది.
మంచి వాసన వస్తుంది అన్నమాట ఆ నువ్వుల నూనె ఈ వెల్లుల్లి కారం. అబ్బా ఎంత బాగుందో అసలు వాసన. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదు ఇప్పుడు ఈ క్వారంటైన్ డేస్లో ఈ వెల్లుల్లి కారం తినడం చాలా మంచిది. మనం అన్నం అయినా ఎప్పుడైనా ఫుడ్ ఏది తిన్నా ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దలు ఇది వేడివేడి అన్నంలో తినడం చాలా మంచిది అన్నమాట. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం. అంతే ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇది పెద్ద రోలు లేకపోయినా ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదా దాంట్లో కూడా దంచుకోవచ్చు అన్నమాట. అంతే సింపుల్గా రెడీ చేసుకో.